బాలకృష్ణ గారు కూడా ఉందాక ఏదో మాట్లాడే ప్రయత్నం చేసేసారు మన దగ్గర బయట ఉంది ఒకసారి ప్లే చేయండి బాలయ్య. ఎందుకు సార్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఆదరవట్లేదు సార్? ఎందుకు వాళ్ళ మనుషులు కూడా పెట్టారు కదా పోటీలో, పోటీలో పెట్టి వాళ్ళని తిన్నారు. ఒక్కడు వచ్చి వస్తారు పాప శర్మలపై బాలకృష్ణ జనం తెలుసు, నేను పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే సార్? అదే హీరో అనాల్సిన మాట. ఏ హీరో అక్కడ అనాల్సిన ఒక మాట ఏంటంటే చెత్త చెత్త ఇదంతా మాకేంటి అన్న పద్ధతిలో మాట్లాడడము, లేదా చట్టపరంగా ఏదైనా ఉంటే ఎదుర్కోవటం తప్ప దేంట్లో ఎవరిని ఇరికించాలి లేదా ఎవరిని ఎందుకు అడ్డం వేసుకోవాలి ఎవరిని ఎవరైనా నేను అంటుంది ఇందులో ఉన్న పాత్రధారులు సూత్రధారులు పార్టీలు ఎవరైనా సరే మీరు సమయానుకూలంగా దాన్ని ఉపయోగించుకుందాము లేకపోతే పక్కన పెట్టేద్దాము అది అది కుదరదండి రాజకీయాల్లో. అది బెడిసి కొట్టింది ఇప్పుడు నిజంగా షర్మిల రెఫరెన్స్. అసలు బొత్తిగానే నేను సంబంధం లేదు, నేను అసెంబ్లీ గురించి మాట్లాడండి, బడ్జెట్ గురించి మాట్లాడండి, ఇవన్నీ వదిలేసి అప్పటిప్పటిదో తీసుకొని వచ్చి తల్లి పోనీ మీరు ఇప్పుడైనా కలిసి ఉన్నారా? మీరు ఇప్పటికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి ఎదుటి వాళ్ళకి ఒకటి చేయబోతే మనకు రెండు తగులుతాయని అది అదొక బెడిసి కొట్టిన వ్యవహారం, ఇది బ్యాక్ఫైర్ అంతే. మరి ఇప్పటికైనా మాట్లాడారని నాకు తెలియదు, ఎందుకంటే అంతకంతకు రెచ్చిపోతున్నారు వీళ్ళు ఒకరిని మించి ఒకరు. అవును, ఇప్పుడు ఈమె అన్నారు కాబట్టి వాళ్ళు దాని మీద మళ్ళీ దాడి చేసే ఆ అంశం మీద మళ్ళీ దాడి చేసే అవకాశమే నాకు కనిపిస్తుంది. మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. చేసింది బాలకృష్ణ దగ్గర ఇంట్లో నుంచి నివాసం కాదు ఆయన భవనం. అవును, అయితే మీరు ఇప్పుడు ఇది ఇటు తిప్పుతున్నారు, ఇలాంటివి అసందర్భం కదా? అసందర్భమైన అసహ్యకరమైన అవాంఛనీయమైన అనారోగ్యకరమైన అనర్థదాయకమైన ఎన్ని నెగిటివ్ పదాలు కావాల్సిస్తే అన్ని వాడండి. అలాంటి వ్యవహారం ఇది, ఇది ముగింపుకు రావాలని నేను కోరుకుంటున్నాను. చట్టబద్ధంగా చేసే దర్యాప్తులు చేయండి, తీసుకునే చర్యలు తీసుకోండి. ఎవరైనా జగన్కు సలహాదారులు భలే మాట్లాడారు భలే మాట్లాడారని నిన్న అందరూ, నేను అది కూడా చెప్పాను, జగన్ భజన కాదు ఇక్కడ కావాల్సింది ఒక సరైనటువంటి ఇది కావాలి విధానం అని. మరి ఏమాత్రం ఆలోచన ఉన్నా వాస్తవికత ఉన్నా దీనికి సాగు తీయకూడదు.